బయటికి వెళ్ళిపోయి చూసుకో కుట్టారు. అయితే సాదా సీదాగా కుడితే ఇస్తారు కుటాకులు ఎట్లా కుట్టాలా? ఏ డిజైన్ నడుస్తుంది ఇప్పుడు? మామూలు బ్లౌజ్ కుడితే పెద్దవాళ్ళది కుడితే పెద్దవాళ్ళది కుట్టే కూడా ఎట్లా కుట్టే 100 రూపాయలు రకరకాల కుడితే అది కావాలి. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే మా స్థాయికి అందుకోసం ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ తీసుకొని ఇది తీసుకున్నాక ఇంతటితోనే సరిపెట్టుకోకుండా మాకు ఇంకా బాగా ట్రైనింగ్ కావాలి అంటే ఇంకా ఇబ్బంది ఉన్నారు ఈసారి. అది కావాలి సార్, ప్రభుత్వం యొక్క లక్ష్యం చూడాలి అమ్మా. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకా రెండో ఆస్పెక్ట్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మనము శుభ్రంగా ఉన్నామా? ఉన్నామా లేవా? ఉన్నారా? ఉన్నావు. నువ్వు శుభ్రంగా ఉన్నావు, నీ ఇల్లు శుభ్రంగా ఉందా? నువ్వు శుభ్రంగా ఉన్నావు, నీ ఇల్లు ఖర్చు అయిపోతాయి. ఇక్కడ సంపాదించిందంతా అక్కడ పెడతావు పోయి, అవునా? అందువల్ల సింపుల్ చెప్పాలంటే నేను శుభ్రంగా ఉండాలి, నా ఇల్లు శుభ్రంగా ఉండాలి, నా ఇంటి వాతావరణం కూడా బాగుండాలి. అంటే ఏం చేయాలి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు చెత్త చెదరం కూడా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వాలి, రోడ్ల పైన వేయకూడదు. కాలువలు శుభ్రంగా ఉంచాలి. కాలువ శుభ్రంగా ఉంటే ఏముంటుంది? దోమలు రావు. దోమలు రాకపోతే కుట్టకపోతే అది రాకపోతే డబ్బులు అలా అవుతాయి. మీ డబ్బు అంతా కూడా ఇక్కడ ఉపయోగించినంతా కూడా అక్కడ వస్తుంది. అది ఎలా అది అది మళ్ళీ దేనికోసం పెట్టుకోవచ్చు? మీకోసము, మీ పిల్లల కోసము, ఇంకేదో సంపాదించుకొని పెట్టుకోవచ్చు. ఇది సూక్ష్మంగా ఇది గ్రహించండి. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించండి, సంపాదన పెంచండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యం కలగండి. ఇదే చెప్తున్నాము. ఇంత థ్యాంక్ యూ గారు, వార్డ్ కౌన్సిలర్ తారక్ పిల్లయ్య గారు, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన రాష్ట్రం వెళ్ళిపోయినా కూడా వేరే కోట్ల నోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఈ హెక్మా కింద ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మీకు 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి దాదాపు కుట్టు మిషన్ కూడా ఫ్రీ అయ్యడం జరుగుతుంది. ఎందుకు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలా? మినిమం 10,000 రూపాయలు ఖర్చవకుండా వంట మీద కాకుండా మీ కాలం మీద మీరు నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మనం ఉపయోగించడమైన అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కింద కూడా దాదాపు మనకు 4,150 శాంక్షన్ అనే G+3 పద్ధతిలో మీకు మీ వాటిలో కూడా అందరూ కూడా మీరు అంగీకార పత్రాలు అందరూ ఇచ్చాము. అందరూ అంగీకార పత్రాలు ఇచ్చారా? అంగీకార పత్రాలు ఇచ్చింటారా? పల్లెలు రూరల్ లాగా సెరకుగా అంగీకార పత్రాలు ఇచ్చారు. ఎందుకు 300 స్క్వేర్ ఫీట్, 360 ఫీట్ వాళ్ళందరూ అంగీకార పత్రాలు ఇచ్చారు. తొందరలో అంగీకార పత్రాలు ఎవరు ఇదమ్మా ఇక్కడ అంగీకార పత్రాలు? అంగీకార పత్రాలు అంటే మీ దగ్గరకు వచ్చి 30 ఏళ్ళ నుంచి కట్టుకుంటా 30 ఏళ్ళు లోన్లు ఛాన్స్ లేదు. 50,000 రూపాయలు 12,000 అయితే 12,400 రూపాయలు 430 స్క్వేర్ ఫీట్ అయితే 1,00,000 రూపాయలు 20,000 అది కట్టించుకుంటా. లేదా మీకు అంగీకార పత్రాలు తీసుకొని తొందరలో అందరికీ జీవిత ఏర్పాటు చేస్తారు. ఎవరే కాకుండా మీకు నీళ్ళు కానీ అందరికీ వస్తున్నా కదా మా బాగుంది. కసు ట్రాక్ వచ్చినప్పుడు కసు వాళ్ళకే ఇవ్వాలి ట్రాక్ రోడ్డు మీద. కమిషన్ గారు చెప్పిన రోడ్డు మీద లేకుండా కసు ట్రాక్ ఇలా చుట్టుపక్కల ప్రజలు శుభ్రంగా వచ్చినప్పుడు ఇది ఇది సీజన్ మనకు ఎందుకంటే వర్షాకాలం వచ్చే వ్యవస్థ పడతాను కాబట్టి క్లైమేట్ చేయగా సీజన్ కాబట్టి దోమలు కూడా స్ప్రే కూడా స్టార్ట్ చేస్తారు, ప్యాకింగ్ కూడా చేస్తారు కాబట్టి కొంచెం మీరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నీట్గా పెట్టుకొని జబ్బులు రాకుండా చేసుకోవాలా. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చంద్రమ పెట్టి కాబట్టి అయితేనేమి
బీమా చంద్రాన బీమా గారు ఎంతో మంచి కాలం నార్మల్ టైప్ అయితే 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఒక కుటుంబం యజమాని చనిపోతే ఆ బాధపడకుండా ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ గా నార్మల్ టైప్ అయితే 2 లక్షలు ఇలా ఎన్నో రంజాన్ తోప ముస్లిం చంద్రాన కార్యక్రమం క్రిస్మస్ కాలకి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పెట్టి మరింత ప్రజలకు దగ్గర చేయాలని రాష్ట్రపతి చంద్రబాబు ఎన్నో చేస్తారు కాబట్టి వీళ్ళని ఎన్ని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులను కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.